హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీహన ఫుడ్స్ అండ్ డిజైన్స్ ఈరోజు మన కిచెన్లో వన్ కేజీ చికెన్ ఫ్రైని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వన్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నది వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ ఉప్పు అలానే కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం చికెన్ ఫ్రై మంచిగా టేస్టీగా రావాలంటే వన్ స్పూన్ ధనియాల పొడి అలానే వన్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి అలానే దీంట్లోకి హాఫ్ స్పూన్ చెక్క లవంగాల పొడి అలానే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఒక చిన్న కప్ పెరుగుని ఒక నిమ్మకాయ రసం మొత్తం దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం అయిపోయింది కదా సో ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఆ మసాలా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత వన్ అవర్ పాటు బయట ఉంచుకున్నాం అనుకోండి చికెన్ అనేది ఫుల్గా మ్యారినేషన్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇలా ఆ మసాలాలోకి నానిపోయి ఫుల్ జ్యూసీగా సాఫ్ట్గా అయిపోతుంది చికెన్ పీస్ అనేది ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒకటి మందంగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి చికెన్కి ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ బాగానే పడుతుందండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ అవర్ పాటు ఇందాక నుండి మ్యారినేట్ అవుతున్న చికెన్ పీసెస్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ దీంట్లోకి వేసేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే సో దట్ అది కొంచెం రబ్బర్ లాగా అవ్వకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అనేది ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ కుక్ అవ్వడానికి అంత టైం ఏం పట్టదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ అవర్ పాటు మ్యారినేషన్ కోసం వదిలేసాం కాబట్టి అది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది సో చికెన్ కుక్ అవ్వడం కోసం కొంచెం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం చికెన్ల నుండి వాటర్ అండ్ ఆయిల్ రిలీజ్ అవుతుంది అది మొత్తం ఒక చికెన్ కర్రీ లాగా కనిపిస్తుంది కదా అడాయం కాదు ఇప్పుడు కొంచెం మనం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ల నుండి రిలీజ్ అయ్యే వాటర్తోనే చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవడం వల్ల వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది కదా సో అలా మొత్తం ఇంకిపోతుంది వాటర్ ఎప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇలా కలుపుకుంటూనే ఫ్రై అవ్వాలి అది మొత్తం డ్రై అయిపోయేంత వరకు సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మూడు నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని స్లిట్స్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ ఫ్రై అయ్యే మధ్యలో కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేయడం వల్ల ఆ చికెన్కి ఆ రెండు ఫ్లేవర్స్ బాగా పట్టుకొని మంచిగా వస్తుందండి చికెన్ ఫ్రై అనేది చాలా మంది చికెన్ ఫ్రైలో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటారు ఈవెన్ ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు మేము దీంట్లోకి వేయట్లేదు ఇప్పుడు దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్ గా చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై ఈవెన్ మనం లెమన్ జ్యూస్ వేసాం కదా పుల్ల పుల్లగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ని సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా తినచ్చు అలా కాకుండా నార్మల్ వైట్ రైస్ వేసుకొని దాంట్లో కూడా కలుపుకొని తిన్న చాలా బాగుంటుంది బిర్యానీస్ లోకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని అవుట్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగుందో ఎన్ని కేజీస్ చికెన్ అయినా సేమ్ ఇంత చేసేసుకోవచ్చు నేను వన్ కేజీకి క్వాంటిటీస్ చెప్పాను కదా సేమ్ అంతే మీరు ఎన్ని కేజీస్ చేసుకున్నారో దానికి డబుల్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్